నల్గొండలో మెడికల్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కళాశాలలో వసతులు కల్పించాలని, భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ, నల్గొండ సూర్యాపేటలో మెడికల్ కళాశాలలు ప్రారంభించి 4 సంవత్సరాలైందని పేర్కొన్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి మెడికల్ కళాశాల భవనాన్ని పూర్తి చేయించి నల్గొండలో పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న భవనంలో మౌలిక వసతులు లేవని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల భవనాన్ని తగిన నిధులు విడుదల చేయడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆరోపించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికైనా కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మెడికల్ కళాశాల విద్యార్థులు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి వివిధ విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపారు.